దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. ప్రధానమంత్రి రాజీనామా చేస్తే లోక్సభ రద్దవుతుంది. రాష్ట్రపతికి రాజ్యాంగ సలహాదారు ప్రధానమంత్రి. కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎంతమంది సభ్యులు లోక్సభకు ఎంపిక చేయబడతారు? 13 మంది. రాష్ట్రపతి ఎంతమంది ఆంగ్లో ఇండియన్లను లోక్సభకు నామినేట్ చేస్తాడు? 2. అధికంగా రాజ్యసభ స్థానాలు ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ. తక్కువ రాజ్యసభ స్థానాలు ఉన్న రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. లోక్సభ సభ్యుల కనీస అర్హత వయసు 25 సంవత్సరాలు. రాజ్యసభ సభ్యుల సంఖ్య ఎంతకు మించకుండా ఉండాలి? 250. రాజ్యసభకు మాత్రమే ఉన్న ప్రత్యేక అధికారం అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేస్తుంది. ఏ పరిస్థితుల్లో భారత రాష్ట్రపతిని తొలగించవచ్చు? రాజ్యాంగ విరుద్ధమైన పనిచేసినప్పుడు. ఏ పరిస్థితిలో వ్యక్తి సుప్రీంకోర్టులో నేరుగా అపీల్ చేసుకోవచ్చు? హైకోర్టు 11 సంవత్సరాల శిక్ష విధించినప్పుడు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను పెంచే అధికారం ఉన్నవారు పార్లమెంట్. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను పదవీ విరమణ వయస్సు 65 సంవత్సరాలు. న్యాయమూర్తులను ఎవరు తొలగిస్తారు? పార్లమెంట్ ఆమోదం మేరకు రాష్ట్రపతి. తనకు ఉన్న ఏ అధికారం కేంద్ర రాష్ట్రాల మధ్య ఏర్పడే వివాదాలను సుప్రీంకోర్టు పరిష్కరిస్తుంది? ప్రాథమిక విచారణ అధికారం. ఏ కేసులో సుప్రీంకోర్టుకు అపీల్ చేయాలంటే హైకోర్టు ఆమోదం అవసరం? క్రిమినల్. న్యాయ సమీక్ష అధికారం అంటే శాసన కార్యనిర్వాహక శాఖలు చేసే పనుల రాజ్యాంగబద్ధతను నిర్ణయించడం. న్యాయ సమీక్ష ప్రధాన లక్ష్యం పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించడం. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.